హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ప్రేమ కష్టాలు స్టార్ట్ అయ్యి. నార్మల్గా మనం ఫుడ్ తినకుండా ఒకరోజు ఉండొచ్చేమో కానీ మనం ప్రేమించే వాళ్ళు మాట్లాడకుండా అసలు ఉండలేము. ఎందుకంటే మనిషి ఎమోషనల్లీ అటాక్ చేయడు కాబట్టి ఒకరు మనం ఇష్టపడే వాళ్ళు మాట్లాడకపోతే అబ్బా ఏమైంది ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మళ్ళీ అది కూడా కళ్ళని ముందే ఉండి మాట్లాడకపోతే లేదా మనకి కావాలని ఇగ్నోర్ చేస్తుంటే అబ్బా ఎక్కువ ఆలోచించేస్తాం, ఎక్కువ ప్రెజర్ తీసేసుకుంటాం, ఎందుకు మాట్లాడలేవు అని చెప్పేసి అడిగేస్తాం, కడిగేస్తాం. సో చాలా ఉంటాయి కదా. సో మరి ఆ ప్రేమ కష్టాలు ఎవరికి ఉన్నాయంటే బిగ్ బాస్ రోజులో యష్మి అండ్ విష్ణు ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నారు, దానికోసం మాట్లాడతాను. సో ఫస్ట్ వచ్చేసి యష్మి కోసం మాట్లాడదాం. సో యష్మి వచ్చేసి నిఖిల్తో అంటుంది, నువ్వు అందరితో మాట్లాడుతూ ఒక నాతో తప్ప ఎందుకు మాట్లాడలేదు నాతో అని మనం బడ్డీగా వచ్చి మర్చిపోయినట్టున్నావు. అండ్ ఇంకోటి అంటుంది, మన ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుండేది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కాదేనా అంటే అంటుంది మళ్ళీ. అంటే ఇప్పుడు కూడా ఫ్రెండ్సే అనుకో, ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే బాగుండేది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కాదని కదా. నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష. సో అంటూనే ఇంకో మాట అంటుంది, మనం బడ్డీగా వచ్చినట్టున్నా మర్చిపోయావు అంటుంటే ఇంకోటి ఏది నాతో అంటే నాతో మాట్లాడితే నీకు ఏదైనా ప్రాబ్లమా అని అంటే అప్పుడు దాన్ని నిఖిల్ అంటుంటాడు, లేదు మళ్ళీ నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటావు కదా అనేసి అంటాడు అంటే నిఖిల్. అప్పుడు లేదు అట్లా ఏం లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అండ్ కాకపోతే నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, నీ గేమ్ డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అని చెప్తూనే అయినా నాకు నువ్వు కల్లోకి వచ్చావనే తప్ప అంటే నువ్వు నా డ్రీమ్ బాయ్లోకి కల్లోకి వచ్చావు తప్ప లేకపోతే నాకు మస్తు ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఒక్కడే కాదు, నేను అంత పడిపడి చచ్చే క్యారెక్టర్ కూడా నాది కాదు అనేసి ఒక మనిషి కోసం పడి చచ్చే అంత క్యారెక్టర్ కూడా నాది కాదు అని క్లారిటీగా చెప్పింది. బట్ ఏదైతే నేను కానీ బట్ ఆయన మాట్లాడలేదు అని చెప్పేసి ఫీల్ అయింది, అలిగింది, వచ్చి అడిగింది, అసలు ఇక్కడ వరకు బాగానే ఉంది, సరే ఆమె ఒపీనియన్ ఆమె చెప్పింది కదా బాగానే ఉంది అనుకుంటే నిఖిల్ ఏం చేశాడు, ఖాళీ ఉండలేక సరే నిఖిల్ కూడా సరే మంచిగా మాట్లాడింది కదా, అరే పాపం ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ నేను నీకు అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేయడం ఎందుకు అని చెప్పేసి మాట్లాడలేదు అనుకుంటాం కదా. కట్ చేస్తే కిచెన్ రూమ్లో ఉంటే మళ్ళీ నిఖిల్ వచ్చేసి ఏమని ఇట్లా చేతి పట్టుకొనేసి ఆ జుట్టు పైరకి పొట్టేసిపోయిండు. ఇప్పుడు నువ్వేంటబ్బా నాకు అర్థం కదా, ఫ్రెండ్గా ఇప్పుడు మాట్లాడమంటే ఫ్రెండ్గా ఉండి మాట్లాడలేదు బాగానే ఉంది, మాట్లాడలేదు కదా సరే మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. ఇప్పుడు దగ్గర ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం మిస్టేక్ లేదని చెప్పి మళ్ళీ వచ్చి నువ్వు కిస్ పెట్టుకొని పోతే ఏం చేస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. అన్నీ నాకు అర్థం కావాలని రూల్ ఏం లేదు, బట్ స్టిల్ అది చేయకపోయినా ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. సరే అది పక్కన పెడితే గేమ్ లెక్కలు తీసిన దగ్గర అడ్ చేస్తున్నా, సరే గేమ్ లెక్కలు తీసేసిన దగ్గర అది అడ్ చేసుకున్నావు దానికి ఓకే, కానీ ఇక్కడ కిచెన్ లాక్ చేసుకునేసరికి అక్కడ విష్ణుప్రియ ఉంది, నబీలు రా అని వాళ్ళు రిర్రు. సో దేశం మొత్తం చూసింది కాబట్టి. సో ఇది ఒక పాయింట్. రెండోది ఏమన్నా ఈమె కోసం మాట్లాడదాం, పాపం విష్ణుప్రియ మర్చిపోయాను, విష్ణుప్రియ పృథ్వీ లవ్ స్టోరీ ఉంది వాళ్ళ కోసం మాట్లాడితే పాపం నిన్న పృథ్వీ క్లియర్గా చెప్పేస్తారు కదా విష్ణుప్రియకి ఏమని, నాకు అంటే ఈ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా చెప్పింది కాబట్టి. సో రాత్రి బాధపడి ఆ తెల్లారి కూడా మళ్ళీ పొద్దున టైంతో సరిగ్గా మాట్లాడలేదు అనమాట. మాట్లాడకపోయేసరికి యష్మి వచ్చి ఏమైంది రా ఏంటి మీ పెద్ద ప్రార్థన కూర్చో అనేసి నేను విన్నాను కదా బతుకన వచ్చి కూర్చోండి అమ్మ కూర్చోదు నిలబడే ఉంటుంది. ఇప్పుడు ఏంట్రా మీ ఇద్దరి మీద ఏంటి ప్రాబ్లం అంటే అది తేలదులే అనేసి అది సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదనేసి ఆయన మన పృథ్వీ అంటుంటాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సరే నేను అందరు నాలాగా ఉండరు కదా అమ్మాయిలు, నువ్వు వేరే అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంటే పాపం విష్ణుప్రియ కూడా చాలా సాడ్గా ఉంది. బేసిక్గా విష్ణుప్రియ చిన్న అంటే చిన్నప్పటి నుంచి కదా బిగ్ బాస్ వచ్చినప్పుడు కొంచెం ఆయన ఆశలు పంచుకుంది, అందరూ దాన్ని ఆద్యం పోస్తూ పోయారు. అది చాలామంది దాన్ని కట్టడం ట్రై చేస్తారు, నామినేషన్ చెప్పారు అక్కడ చెప్పారు నీకు ఏం ఆశమితం అని చెప్పారు నేను పట్టించుకోలేదు. సో ఇప్పుడు ప్రతి క్లియర్గా ఓపెన్గా ఏంటి అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు రిలేషన్షిప్ మీద అని చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేసుకుని టైం పడుతుంది. సో అదన్నమాట అంతే, అంటే మనం పక్కనే ఉంటాం కానీ మాట్లాడలేం, సో కలిసే ఉంటాం కానీ అదన్నమాట మాట్లాడలేను అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో మీకేమనిపిస్తుంది, బిగ్ బాస్ హౌస్ ప్రేమ సంతగా మారిపోయింది అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది? గౌతమ్ ఏమో యష్మి వెంట పడుతుంటాడు, యష్మి ఏమో నిఖిల్ కావాలంటుంటుంది, పృథ్వీ ఏమో సరే విష్ణు ఏమో పృథ్వీ కావాలంటుంటుంది. ఈ ఎటు పోతున్న ఈ హౌస్ మొత్తం ప్రేమ పక్షులతో నిండిపోయిందేమో అనిపిస్తుంది, అది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. సో లెట్స్ సీ ఎటు పోతుందో. అండ్ ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మరొకటితో మళ్ళీ కలుసుకుందాం. అండ్ వీడియోస్ లైక్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.